మీకు జంధ్యాల గారితో చాలా ర్యాప్ ఉండేదని అంటే చేసింది మూడు నాలుగు సినిమాలు చేశాను సార్. కానీ ఇప్పటికి కూడా మీరు నాలుగు స్తంభాలు ఆట రంగానే నరేష్ గారు, ప్రదీప్, తులసి. ఆ సినిమా సార్ అప్పటికి అది చాలా ట్రెండింగ్ పిక్చర్ కదా, యూత్ అలా ఒక అమ్మాయి తప్పు చేయడం అప్పటికి అది కొంచెం గట్టి విషయమే. అది అది మరి అది తెర మీదకి తెచ్చి మళ్ళీ ఒక పెళ్ళి చేసుకున్న మొగుడు అన్నయ్య స్థానంలో ఉండి పెళ్లి చేసుకోవడం, ప్రదీప్ అన్నయ్య క్యారెక్టరే యాక్చువల్లీ ఆ సినిమా యొక్క హైలైట్. నేను ఎప్పుడు ఆయన అన్నయ్య అంటాను, నాకు చాలా నచ్చిన క్యారెక్టర్ అది. మీరు వాళ్ళు అంటున్నారు కదా ఆ సెన్సేషన్, అది అది కూడా 1 ఇయర్ కదా. ఇప్పుడు శంకరాభరణం సినిమాని 79లో వచ్చింది కదా అని చెప్పేసి ఈజీగా వదిలేయలేం మనం దాన్ని, అంతే కదా మేడం. 21 ఇదొక 43 ఏళ్ళ తర్వాత కూడా మనం ఆ సినిమా గురించే మాట్లాడుతున్నాం అంటే ఎందుకంటే దాని కృషి, ఆ సినిమా దానికి అంత ఇది, ఉట్టి క్యారెక్టర్ మాత్రం కాదు కదా.